విజయనగర జిల్లా బొబ్బిలి మున్సిపల్ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ ను పర్మనెంట్ చేయాలని కోరుతూ ప్రచార జాథ కార్యక్రమాన్ని గురువారం బొబ్బిలి మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు శంకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర నాయకులు కె ఉమా మహేశ్వరరావు పాల్గొని ప్రభుత్వం అవలంబిస్తున్న కాంట్రాక్టర్స్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పర్మనెంట్ చేయకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల హామీలు కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చి నేటికి 4 సంవత్సరాలు జరుగుతున్నా ఇంతవరకు పర్మనెంట్ చేయకపోవడం వ్యతిరేకిస్తూ ఈ జాతా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. అదేవిధంగా సింగగూడెం లింగపాలెం గ్రామానికి చెందినటువంటి మనీష్ అనే కుర్రాడు, యాదవ్ కుర్రాడు 541 మార్కుతో సింగగూడెం హైస్కూల్ నుంచి ఫస్ట్ రావడం తెలిసింది మాకు. దాన్ని గుర్తించి మా యొక్క సంఘం సభ్యులందరితో సమక్షంలో ఈ దేవుని సన్నిధిలో ఈ రోజున మనల్ని సన్మానించి ముందు ముందు కూడా బాగా చదువుకుని ఇలాంటి చదువుకునే వాళ్ళని ప్రోత్సహిస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన మా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. బాగా చదువుకోవాలి యువత, ఎప్పుడు కూడా మా తరపు నుంచి ప్రోత్సాహం ఉంటుందని. ఏలూరు జిల్లా లింగపల్లి మండలం లింగపల్లి గ్రామానికి చెందిన మనీష్ అనే విద్యార్థి 10వ తరగతి పరీక్షలో ఫస్ట్ క్లాస్ లో 541 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతిని పురస్కరించుకుని విద్యార్థిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి పెల్లల శ్రీనివాస్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి చెన్ను శ్రీనివాస్ యాదవ్, నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పల్లి శ్రీను, ఎల్కే పేద నాగేశ్వరరావు, అంగడాల రేవంత్ నాగరాజు, ఎల్కే చిన్న నాగేశ్వరరావు మరియు యాదవ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగనన్న హామీలు అమలు కోసం మేము ఈ ప్రచార యాత్ర నిర్వహిస్తా ఉన్నాం. మేము అడుగుతున్నది ఏ ఒక్కరి కూడా తప్పకోరి కాదు. మీరు వివిధ మున్సిపల్ కార్మికులు రచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలనేటువంటి కుట్ర కాదు. 4 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు నా మాట తప్పినాడు, మరో చెప్పినాడు అయితే 6 నెలల్లోనే పర్మనెంట్ చేస్తామన్నటువంటి హామీని ఈ రోజు వరకు ఎందుకు నెరవేర్చలేదు? మేము ఒకనే చెప్పదలుచుకున్న ఈ పాదయాత్ర ప్రచార యాత్ర సందర్భంగా నువ్వు కనుక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేయకుండా సిపిఎస్ రద్దు చేయకుండా పర్మనెంట్ చేస్తానని చెప్పేసి శాసనసభలో బల్ల గుద్దు మరీ చెప్పినటువంటి పెద్ద మనిషి మొన్నటికి 4 సంవత్సరాలు అధికారం పూర్తి చేసుకున్నారు. ఈ రోజు కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు పర్మనెంట్ చేయలేదు. ఈరోజు మున్సిపల్ కార్మికులు శాశ్వత పని విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రాజంలో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికై రాష్ట్ర వ్యాప్త పోరాటానికి సిద్దం కావాలని మున్సిపల్ వర్కర్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమా మహేశ్వరరావు రాష్ట్ర ప్రచార జాథ రాజం చేరుకున్న సందర్భంగా కార్మికులకు పిలుపునిచ్చారు. మున్సిపల్ కాంట్రాక్టింగ్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ప్రతిపక్ష నేత హోదాలో కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గత 4 ఏళ్లుగా అమలు చేయలేదని, అనేక రూపాల్లో కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఏ ఒక్క సమస్యను పరిష్కారం చేసిన పరిస్థితి లేదని, మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులకు 010 పద్దు క్రింద వేతనాలు చెల్లించాలి, టైం స్కేల్ వర్తింప చేయాలి, మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి, మున్సిపల్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి, కార్యదర్శులు రాజేష్ గిరి, కనకరాజు, చిన్నబాబు, దొరబాబు, హరి, శారద, ప్రసన్న, వెంకట్, శంకర్రావు మొదలగు వారు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు అటువంటి టైంలో ఈ రాష్ట్రంలో 170 మంది కరోనా వ్యాధి గురయ్యి
ఇటు మున్సిపల్ కార్మికులు అటు పంచాయతీ కార్మికులు చనిపోయారు. ఆ విధంగా చనిపోయిన వారందరికీ ఒక్కో కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి కాకినాడ జిల్లా తొండంకి మండలం వేమమరం పైడికొండలో దారి తోపిడి. సచివాలయం 1-2 వెల్ఫేర్ అసిస్టెంట్ నుండి 11 లక్షలు ఎత్తుకెళ్లిన దొండగలు. పెన్షన్ సొమ్ము బ్యాంకు నుంచి విత్ డ్రా చేసి తీసుకువెళ్తుండగా ఘటన. దీనిపై తొండంకి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. సీసీ ఫుటేజ్ ను సేకరిస్తున్న పోలీసులు. విజయనగర జిల్లా బొబ్బిలి అట్టహాసంగా రైతు భరోసా అండ్ పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల కార్యక్రమం. 5వ విడత రైతు భరోసా మరియు పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమం బొబ్బిలి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో అట్టహాసంగా జరిగింది. జిల్లా స్థాయిలో జరిగిన కార్యక్రమంలో జిల్లా మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే సంబంగి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసరావు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీ సెక్రటరీలు, రైతులు హాజరయ్యారు. ఆలకడ్డలో రాష్ట్ర స్థాయిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. రైతు భరోసా మరియు పీఎం కిసాన్ మొదటి విడత క్రింద జిల్లా స్థాయిలో 193.4 కోట్ల రూపాయలను మరియు పంట నష్ట పరిహారం క్రింద 75,42,000 మంత్రి బొత్స తన చేతుల మీదుగా రైతులకు అందించారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కొరకు స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. వారందరికీ కూడా పశు సంపదను అక్కచెల్లెమ్మలను కొనుగోలు చేసేందుకు వారికి అదనపు ఆదాయం వచ్చేందుకు తోడుగా నిలబడగలిగారు. కేవలం 53 లక్షల టన్నులు మాత్రమే సేకరిస్తా ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు సగటున ఏటా 75 లక్షల టన్నుల ధాన్యం సేకరణ ఈరోజు జరుగుతా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. దాని బిడ్డ హయాంలో 1835 కోట్లు అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు గారి హయాంలో 30,85,000 మంది రైతులకు కేవలం 3,411 కోట్ల రూపాయలు పంట కలుపుకొని చేసిన వ్యయం 40,237 కోట్ల రూపాయలు. అయితే మీ బిడ్డ ప్రభుత్వంలో మనందరి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాలా ఇప్పటికే. విజయనగర జిల్లా బొబ్బిలి ప్రజా సంక్షేమం టీడీపీతోనే సాధ్యం. ప్రజా సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని టీడీపీ పట్టణ అధ్యక్షులు రాంబర్కి శరత్ అన్నారు. కోటలో చంద్రబాబు చిత్రపటానికి టీడీపీ నేతలు, తెలుగు మహిళా కార్యకర్తలు, మహిళా కౌన్సిలర్లు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీ నేతల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని విమర్శించారు. టీడీపీ మేనిఫెస్టోతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వైసీపీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. వైసీపీ పాలనపై ప్రజలు విసుగు చెందారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, కౌన్సిలర్లు, మహిళా నాయకులు పాల్గొన్నారు. ఏంటంటే సంవత్సరానికి 3 సిలిండర్లు, తర్వాత విజయనగరం జిల్లా వరకు ఏ మహిళ అక్కడికి వెళ్ళినా సరే ఫ్రీ బస్సు. మహిళ 18 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి 15 రూపాయలు, 59. ఈ సందర్భంగా నా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలుపుకుంటూ పాలాభిషేకం చేస్తాను. మహిళలందరూ కూడా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక సంఘం సాధారణ సమావేశంలో కమిషనర్ వర్సెస్ కౌన్సిలర్స్, మ్యూటేషన్ ఫీజు పెంపుపై రగడ. సాలూరు మున్సిపల్ పరిధిలో ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నా మున్సిపల్ మ్యూటేషన్ ఫీజు 3,000 రూపాయలు మాత్రమే ఉండేది. అయితే ఏప్రిల్లో మ్యూటేషన్ 10 లక్షల వరకు, 1,000 చొప్పున 1%, 20 లక్షలకు 20,000, 30 లక్షలు 30,000 పెంచుతూ కమిషనర్ కౌన్సిలర్ ఆమోదం తెలపడం జరిగింది. దానిపై ప్రజల నుంచి కౌన్సిలర్స్ పై తీవ్రంగా ఒత్తిడి వస్తుందని కమిషనర్ నిలదీసిన కౌన్సిలర్స్ ఈ మ్యూటేషన్ ఫీజును 0.05% కు తగ్గించాలని వాదన జరిగింది. Thank you.
ఏలూరు జిల్లా పోలవరం తెలికింటి ఆడపడుచులకు అన్నదాతలకు యువతకు బీసీలకు మహానాడు వేదికగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో ఇచ్చిన వరాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు గొబ్బ రాంబాబు అన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టో పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పోలవరం మండలం ఎల్లండిపేట గ్రామంలో గొబ్బ రాంబాబు ఇళ్ల సత్యనారాయణ అధ్యక్షతన పార్టీ అభిమానులు మహిళలు గ్రామ ప్రజలు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మహిళలు మాట్లాడారు. రాక్షస పాలన పోవాలి, చంద్రన్న పాలన రావాలి అని కోరుకుంటున్నామని అన్నారు. రామరాజ్యం రావాలన్నా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఇళ్ల సత్యనారాయణ, పోలవరం నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు గొబ్బ రాంబాబు, మాజీ ఎంపీటీసీ ఏడుకొండలు, మాజీ ఎంపీటీసీ దాసరి భారతి, పోలవరం తెలుగు యువత ఉపాధ్యక్షుడు దాసరి కిరణ్, చెక్కాల వెంకటేష్, ఇళ్ల వెంకటలక్ష్మి, ఆసుపోయిన నాగలక్ష్మి, జక్కు సుబ్బలక్ష్మి, ఇళ్ల కొబ్బాడమ్మ, మట్ట వెంకయ్యమ్మ, అధిక సంఖ్యలో మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం ఎల్లండిపేట గ్రామం, నేను వాణిజ్య విభాగం నియోజకవర్గ అధ్యక్షుడిని. ఈ రోజున మహానాడులో ఏదైతే ప్రవేశపెట్టారో చంద్రబాబు నాయుడు గారు, ఆ పథకాల ద్వారా మహిళలు ఆకర్షితులయ్యారు. ప్రతి ఒక్క పథకం కూడా ఆడవారికి చాలా ఉపయోగపడే పథకాలు. ఆ పథకాల విషయంలో మనం ఈ రోజున చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే పెద్ద ఎత్తున మహిళలు రావడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. కాబట్టి ఈ రోజున ఈ సైకోరెడ్డి గవర్నమెంట్లో ప్రతి ఒక్కడు కూడా ఇబ్బంది పడ్డావుడే తప్ప ఇబ్బంది పడనోడంటూ ఎవడో లేడు. కూలి పని కానించి, ఇసుక కానించి, శాండ్ మాఫియా, మొత్తం ఆల్మోస్ట్ అన్ని రకాలుగా ప్రతి ఒక్కడో ఇబ్బంది పడ్డాడు. ఆ ఇబ్బందులు చూసి ఈ రోజున ఇంకొక 4 నెలల్లో ఎలక్షన్ రాబోతుంది. వీటికి గట్టిగా గుణపాఠం చెప్తారు మహిళలు అందరూ, కార్యకర్తలు అందరూ కూడా ఈ సైకోరెడ్డికి కరెక్ట్గా గుణపాఠం చెప్తారు. వీళ్ళు మంత్రులు మాట్లాడే భాష అసలు వర్ణానతీతం. వాళ్ళ బూతులకి ప్రత్యేకంగా వాళ్ళు ప్రాక్టీస్ తీసుకుని బూతులు మాడినట్టు కొడాల నాని కానీ, పేరు నాని కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, వీళ్ళందరికీ రాబోయే రోజుల్లో తొందరలోనే వీళ్ళందరికీ గుణపాఠం నేర్పుతారు ప్రజలు. కాబట్టి రాబోయేది రామరాజ్యం, చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్దిల్లాలి. ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచి మనకి రాబోయే రోజుల్లో. అలాగే రైతులకి చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయని మహిళా మండలం అందరూ వచ్చి, మహిళలంతా వచ్చి పాలాభిషేకం చంద్రబాబు నాయుడికి చేశారండి. అలాగా ఈ రాక్షస పరిపాలన అంతమయ్యేలాగా అందరూ పోరాడతామని ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశారండి. అందరూ పోరాడేదాకా కూడా ఊడు పారదోలే వారు కూడా కష్టపడతానని మాకు అర్జన చేసి మేము అందరూ కూడా. ఏలూరు జిల్లా అండి, నా పేరు జక్సప్ లక్ష్మణ్. నెంబర్ కింద ప్రిన్సిపల్ మరి చంద్రబాబు నాయుడు గారు మాకు చాలా మేలు చేశారండి. మరి ముందు సారి అయితే మరి మహిళలందరికీ మరి బాగా అందరికీ కూడా డబ్బులు, రుణమాఫీ డబ్బులు, పసుపు కింద అందరికీ వేశారండి. మరి ఆయన అయితే కులభేదం లేకుండా అందరికీ సమానంగా వేశారండి. మరి ప్రభుత్వం అయితే అసలు ఎవరికి సమానంగా వేయలేదండి. ఇప్పుడు అయిపోయిన వాళ్ళకి, బాకీలు అయిపోయిన వాళ్ళకి అయితే ఎవరికి వేయలేదండి, ఉన్న వాళ్ళకి వేస్తారండి. మరి మన చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటాను. మన చంద్రబాబు నాయుడు పెట్టండి, నేను ఎక్సెప్ట్ తీసింది. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు, ఈ పథకాలు మాకు ఎంతో బాగా నచ్చినాయండి. అందుకని మా గ్రామం అంతా
అందరూ వచ్చి ఆయనకి పాలాభిషేకం చేసామండి. జై తెరు తెలుసు తెరు తెలుసు. నమస్కారం అండి. ఎల్లండిపేట గ్రామం ఇది, పోలవరం మండలం, నెల్లూరు జిల్లా. పథకాలు మాకు వినియోగించారు, అందరం మేమందరం కూడా పాల్గొన్నాము. మాకు ఇలాగే మంచి జరగాలని, తెలుగుదేశం పార్టీ మాకు రావాలని ముందుగా పాలాభిషేకం చేయడానికి మేము వచ్చాము. పూర్తయింది, మంచిగా జరిగింది. అందరు కూడా రావాలని, చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్గెళ్ళాలని కోరుచున్నాను. శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం సచివాలయం పరిధిలో 200 రోజు కడప కడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కొత్తవలస ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం నుంచి కాలుత ర్యాలీకి బయలుదేరి దేశపాత్రునిపాలెంలో 3000 కిలోమీటర్ల పైలైన్ వద్దకు చేరుకుని దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గొర్రపల్లి శివ, మండల పార్టీ అధ్యక్షులు గొర్రె రవికుమార్, మొమ్మలూరి జగన్నాథం, ఒబ్బిన నాయుడు, ఎంపీపీలు నీలంశెట్టి గోపమ్మ, దొగ్గ సత్యవంతుడు, జడ్పీటీసీలు సేనపతి అప్పారావు, స్టేట్ డైరెక్టర్ వాకడ రాంబాబు, దమ్ము రమణ, వైఎస్ ఎంపీపీలు పినిశెట్టి వెంకటరమణ, కర్రీ శ్రీనివాసరావు, జేసీఎస్ ఇన్ఛార్జీలు బొంతల వెంకట్రావు, పీఎస్ఎన్ పాత్రుడు, నారాయణ స్థానిక నాయకులు బొడ్డు అప్పారావు, ఏడువాక నారాయణ, కోర్బిల్లి స్వామినాయుడు, ఏడువాక రమణ, నక్క కృష్ణ, మండల యువజన విభాగం అధ్యక్షుడు ఐతన్శెట్టి అనిల్, కొత్త వలస మేజర్, పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి మరియు నియోజకవర్గంలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అయితే ఇందులో విశేషం ఏంటంటే ఈ రాష్ట్రానికి పేద ప్రజలకి ఒక పెద్ద దిక్కుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే సంకల్పయాత్ర ప్రారంభించారో ఆ సంకల్పయాత్ర 3000 రోజులు పూర్తి చేసుకుని ఇదే దేశపాత్రపాలెంలో 3000 కిలోమీటర్ మైల్ స్టోన్ ఇక్కడ పూర్తి చేయడం, ఈరోజు ఆయన ఆదేశాల మేరకు మేము చేస్తున్న కార్యక్రమం కూడా ఈరోజు 200 రోజులు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి చేసుకుంటే మళ్ళీ ఇదే దేశపాత్రపాలెం రావటం అనేది మా నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వేసిన పునాది. పేదల ప్రజల ప్రాంతానికి వచ్చే కావాల్సిన అభివృద్ధి కానీ ఇంకా ఏదైనా ఒకటి అరా మిగిలిపోతే వాళ్ళందరినీ కలుసుకుంటూ ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వంలో ప్రతి ఎస్కోట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా జగనన్న ఒక దేవుళ్ళ ఈరోజు మన నియోజకవర్గ ప్రజలకు పెద్దదిగా ఉండటం, అదేవిధంగా ప్రభుత్వంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందించడం చేస్తూ ఉన్నాం. ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మాకు ఇదంతా ఒక అదృష్టం అని మేమంతా భావిస్తూ ఉన్నాం.